వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఇప్పుడు వార్తల్లోనే కాదు వివాదాల్లోని వ్యక్తిగా కూడా మారారు. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద వంగి వంగి నమస్కరించడం చర్చనీయాంశం కాగా, దీనిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ప్రకటించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీలో సంస్కారం ఉన్న విషయం ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమే గుర్తించగలిగారు. ఎందుకంటే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నుంచి వెళ్తున్నప్పుడు ఎంపీలు లేచి నిలబడి నమస్కరించిన ప్రధాని మోదీ ప్రతి నమస్కారం చేయరని అందరూ చెబుతూ ఉంటారు. అంతెందుకు నిన్నగాక మొన్న కురువృద్ధుడు గురువృద్ధుడైన లాల్ కృష్ణ అడ్వాణికి ప్రతి నమస్కారం చేయకపోవడం దేశవ్యాపితంగా చర్చనీయాంశం కాలేదా? వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లే ప్రధాని మోదీ అక్కడ తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వారిని పట్టించుకోకుండా నడిచి వెళ్లడాన్ని మనం ఎన్నిసార్లు చూడలేదు. ప్రధానమంత్రి విపరీత పోకడలు ఇప్పుడు దేశవ్యాపితంగా చర్చోపచర్చలకు దారితీశాయి. అలాంటి మోదీ ఇప్పుడు విజయసాయి రెడ్డికి మాత్రం ఆత్మీయుడయ్యారు. సొంత పార్టీ వారినే పట్టించుకోని మోదీ రాజ్యసభలో విజయసాయి రెడ్డి నమస్కరించగానే కుశల ప్రశ్నలు వేయడం ఆశ్చర్యం కలిగించకుండా ఎందుకుంటుంది? దాల్ మే కుచ్ కాలా హై అన్నట్టుగా మోదీ విజయసాయి రెడ్డి మధ్య ఇంతటి అనుబంధం ఏర్పడడానికి కారణం ఏమై ఉంటుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కేసుల నుంచి బయటపడాలంటే ప్రధాని మోదీ సహకారం విజయసాయి రెడ్డికి అవసరం. అదేవిధంగా ఇప్పుడు తనకు కంట్లో నలుసుగా మారిన ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి సమాచారం సేకరించడానికి విజయసాయి రెడ్డి వంటి వ్యక్తి మోదీకి కూడా అవసరం. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదో సమాచారాన్ని విజయసాయి రెడ్డి ఇటీవలే ప్రధాని మోదీకి అందజేశారని, దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రి కార్యాలయం ఇంటెలిజెన్స్ బ్యూరోను ఆదేశించినట్టు తెలిసింది. వాస్తవానికి రాష్ట్రంలో పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోలేదని ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్ర అధికారులు ఆ శాఖ డైరెక్టర్కు నివేదిక కూడా పంపారు. అయినా విజయసాయి రెడ్డి వంటి నమ్మకస్తుడైన మిత్రుడిని చూసుకొని చంద్రబాబును వదులుకోవడానికి నరేంద్ర మోదీ సిద్ధపడ్డారు. మోదీ విజయసాయి రెడ్డిల అపూర్వ కలయిక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది మరికొంతకాలం గడిస్తే గాని తెలియదు. ఈ ఇరువురి స్నేహం వల్ల ఎవరు లాభపడనున్నారు, ఎవరు నష్టపోనున్నారు, ప్రజలకేమైనా మేలు జరుగుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు తేలవలసింది. ఇది ఇవాల్టి వీక్.